నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనలో సీనియారిటీ అంశం విమర్శలకు తావిస్తోందంటూ కథనాన్నిచ్చారు. అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు జనవరి నుంచి కొత్త వేతనాలు అందుతాయి. ప్రజావైద్యం కోసం తెలంగాణ సర్కార్ భారీగా ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమిళనాడుకు వెళుతున్నారు. శ్రీరంగనాథ ఆలయాన్ని దర్శిస్తారు. అవకాశం ఉంటే ముఖ్యమంత్రి స్టాలిన్ని కూడా కలుస్తారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు భక్కుమంటున్నాయి. సాక్షి, ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 16 కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కథనాన్నిచ్చారు. రైతు భరోసా ఇదో చరిత్ర అంటూ మరో వార్తనిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. లాన్స్ నాయక్ సాయితేజకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తి హోమ్ క్వారంటైన్లో వైరస్ను జయించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈనాడు తెలంగాణ. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే కొలువుల జాతర ఊపందుకుంది. నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్ వెళుతున్నారు. ఒమిక్రాన్ తట్టుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో పంట రుణాల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. వెలుగొండ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ అందలేదంటూ స్టోరీ ఇచ్చారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ్ అంత్యక్రియలు ముగిశాయి. గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న పనులు నత్తనడగ్గా సాగుతున్నాయంటూ రాశారు. రాష్ట్రానికి వైకాపా హానికరం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రాన్ని ఒక్క మాట అనకుండా వైసీపీపైనే తన ద్వేషాన్ని వెళ్ళగొట్టడం విశేషం. నమస్తే తెలంగాణ. దేశంలో అత్యుత్తమ హెల్త్ హబ్గా తెలంగాణ అవతరించబోతోందంటూ కథనాన్నిచ్చారు. త్వరలోనే సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్లో నయా మోసగాళ్లు బయటపడుతున్నారు. కరోనా ప్రభావం తగ్గినా వర్క్ ఫ్రమ్ హోమ్ చూపేందుకే ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. వార్త. రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందోనని చాలామంది వృద్ధులు, వితంతులు ఎదురు చూస్తున్నారంటూ తెలంగాణపై స్టోరీ ఇచ్చారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 37కు పెరిగింది. ప్రస్తుతం వానాకాలం మార్కెట్కు సంబంధించి పప్పు ధాన్యాల కొనుగోళ్లలో సందిగ్ధత ఏర్పడింది. సూర్య. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పేలా లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలనా భాషగా భారతీయ భాషలే ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో నానాటికి రుణభారం పెరుగుతోంది. 7 లక్షల కోట్ల రూపాయల రుణం ఇప్పటికే అయింది. ఆంధ్రప్రభ. ఐఏఎస్ల బదిలీలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు టార్గెట్పై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొస్తున్నా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతుందంటూ కథనాన్నిచ్చారు. వెలుగు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ఆగ్రోస్ కార్యాచరణ ప్రారంభించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బ్రేక్ అంటూ స్టోరీ ఇచ్చారు. రాష్ట్రంలో మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి తెలంగాణలో. దక్కన్ క్రానికల్. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38 చేరిందని పత్రిక రాసింది. కొత్తగా ఏపీ, చండీగఢ్, కేరళ, కర్ణాటకలో కేసులు వెలుగుదూశాయి. ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. హిందూ. అమెరికా కెంటకీలో టోర్నడో సృష్టించిన విలయ విధ్వంసానికి 94 మంది మరణించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కరోనా పాజిటివ్ తేలింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. భారత్ హిందువుల దేశమని, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే హిందుత్వవాదులది కాదని రాజస్థాన్ జైపూర్లో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అన్స్ ఇండియా. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మించిన కాశీ విశ్వనాథ్ క్యారిడార్ను ప్రధాని మోడీ నేడు ప్రారంభిస్తారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్తో పొత్తును ఆప్ తోసిపుచ్చింది. మరోవైపు నేడు గోవాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటిస్తారు. తెలంగాణ టుడే. నేడు తమిళనాడుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళుతున్నారు. యూకేలో 37 దాటిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు.